సేనా మామూలుగా మామూలుగా నమస్తేనా నమస్తేనా ఏం పేరు నీ పేరు నరసింహ నరసింహ ఏం చేస్తున్నావు అన్న కాపురం పని వ్యవసాయం ఎంతమంది కొడుకులు పిల్లలు కొడుకో బిడ్డ ఎట్లుంది కాపురం మరి ఎట్లా పంటలు మంచిగా వంతున్నాయా వర్షాలు వస్తున్నాయా వర్షాలు లేవు ఏం లేవు నిన్న వాళ్ళకి రాత్రి జరిగిన పడది వర్షమే లేదు మరి గత ఏడాది మరి ఏం పంట వేసినావు ఎట్లా వచ్చింది దిగుబడి మంచిగా వచ్చిందా పచ్చి పెడితే మొత్తం ధరలు లేక 10,000 వేస్తున్నాడు 7,000, 4,000, 6,500 ఇంకనే పోయింది పత్తి అంటే గత ఏడాది మరి పత్తి చేను అంటే ఎంత ఉంది క్వింటాల్కి ఎంత పోయింది పత్తి పత్తి చెప్తున్నాడు క్వింటాల్కు 6,500 6,500 7,000 సిల్లర కూడా పోయింది కొంతమంది ఓనర్లు పోయినాయి కొంతమంది ఓనర్లు పోయినాయి అంటే మంచి ధర రాలేదా ప్రభుత్వం నుంచి మీకు రాలేదు ధర రాలేదు ధర రాగానే ఆపుకొని ఆపుకుందనే పెట్టుబడి ఖర్చులు ఎట్లున్నాయి పిండి మందు సంచులు మందులు ఎంత రేట్కి వస్తున్నాయి అగ్గో ధరకు వస్తున్నాయి ఒక సంచి 1480 రూపాయలు ఒక సంచి ఆటో కిరాయి వేసుకుంటా గల 60-70 రూపాయలు మాకు కిరాయి పడదు ఏం మాకేం పరిధం లేదు ఈ కాపురాల ఇక ఈ మన ఎవరు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు అంతా మమ్మల్ని రైతులు అందరినీ దింపాలి కొంచెం మాకు మళ్ళీ సౌరేదం చేస్తేనే మీకు ఓట్లు వేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం మళ్ళా ఏంది వేస్తున్నాడు కదా రైతులకు పేద రైతులకు సాయంగా రైతు బంధు వేస్తున్నాడు కదా ఎకరానికి 5,000 మరి మరి పెట్టుబడికి సాయం అందుతలేదా అది దాని పేరు ఏం పేరు కాపులోన్ తీసుకున్నాం పైసలు అయి అవి వడ్డీ చేస్తున్నాడు వడ్డీ లేదు చేయలేదు ఎంతవరకు చేయలేదు గత ఏడాది చేస్తానే కదా కేసీఆర్ సార్ మరి చేయలేదా 100,000 రూపాయలు చేయలేదా ఏం కావాలంటే ఊళ్ళే మొత్తం తెచ్చుకోండి ఎన్ని లక్షలు తీసుకురాన్న మీరు క్రాప్ లోను 50,000 ఎంత మిత్తి అయింది ఏమైనా మిత్తి పెరిగిందా అడుగుతున్నారు కానీ మేము ఏం చేయలేదు ఆలోచన చేసుకుని ఏం చేయలేదు పైసలు ఇట్లా ఏం కట్టేయలేదు ఇంకా చేయలేదు ఇంతవరకు ఎన్ని ఏళ్ళ తీసుకోను క్రాప్ లోన్ అన్న 2 ఏళ్ళ 2 ఏళ్ళ 2 ఏళ్ళ నుంచి మళ్ళీ ఒక్కసారి రెన్యువల్ చేసినావా చేసిన 2 సార్లు 2 3 సార్లు చేసాం అంటే ఎంత ఎంత పడ్డది మిత్తి ఆ 2 సార్లు చేసినప్పుడు ఎంత పడదు చెప్పరా మిత్తి పెరిగింది అని అన్నారు అంతే ఎట్లా మరి ఏమన్నా సబ్సిడీలు వస్తున్నాయా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పైలు కట్టించుకుంటూనే ఉంటారు కానీ మాకు ఏది లేదా ఇక పంటలు మాత్రం మంచిగా వస్తలేవు ఇక రేట్లు దింపాలి మమ్మల్ని మీరు మంచిగా ఉంచుకుంటే మీకు ఓట్లు వేస్తాం మేము అంటే ఇప్పుడు చూసుకుంటే గత 10 ఏళ్ళ కంటే ముందు అంటే ట్రాక్టర్ కిరాయిలు కానీ ఇవి మందుల రేట్లు కానీ పిండి సంచుల రేట్లు కానీ ఎట్లున్నాయి ప్రతి ఒక్క దానికి రేట్లు ఉన్నాయి ఆయన ఆడదానికి కూలి ఉడకంగా 500-600 అయింది ఇప్పుడు వాళ్ళకు కష్టం ఉండదు వాళ్ళు అడుగుతున్నారు మేము ఉర్రాలు తినేకో మొగళ్ళకేమో తక్కువ ఉండదు కూలి ఆడళ్ళకి ఎక్కువ ఉండి మొగని కూలి అనేది కనిపెట్టిస్తానే లేరు మాకు అది ఎన్ని ఎకరాలు ఉందా పొలం నీకు 2 ఎకరాలు 2 ఎకరాలు ఏ పంట వేస్తావు ఎక్కువ పత్తి చేను వరి చేను గంతే వరి మంచిగానే వంతుందా ఏం మంచిగా వంతుందా వరలు ఈసారి ఎన్ని వచ్చినాయి ఎన్ని క్వింటాలు వచ్చినాయి ఈసారి సార్ అలకలే యాసింగ్ అలకలే అయ్యా కత్తిరికాయ అలకలు యాసింగ్ అలకలే అలకలే ఎందుకు మోటార్ కాలిపోయిన ఉన్నది దారిపట్టు.